హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొట్టా సిస్టర్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మనం మన వీడియోలో వైజాగ్ ది మోస్ట్ టేస్టియస్ట్ బిర్యానీ కోసం తెలుసుకుందాం అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదామా స్పైసీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా వదిలిపెట్టరు నెక్స్ట్ టైం నుంచి వెళ్తూనే ఉంటారు మరి ఈ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా డోనే బిర్యానీ హౌస్ మన బీచ్ రోడ్ లో జోడుకుల్లపాలెం చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది ఇక్కడ అంబియన్స్ అయితే డే టైం కన్నా మనకి నైట్ టైం అయితేనే మంచిగా ఉంటది లైట్స్ తో ఇక్కడ అంబియన్స్ నైట్ టైం చాలా మంచిగా కనిపిస్తుంది నేను ఇంకా అంత మంచిగా క్యాప్చర్ చేయలేదు కాకపోతే ఇక్కడ అంబియన్స్ అంతా చాలా మంచిగా ఉంది నేను అక్కడికి పార్సల్ తీసుకోవడానికి వెళ్లాను వెళ్లినప్పుడు జస్ట్ ఒక నార్మల్ వీడియో తీసాను దానికి ఐ మీన్ రివ్యూ చేద్దాము అలా అన్నట్టయితే నేను అస్సలు అనుకోలేదు కాకపోతే బిర్యానీ టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉండడం వల్ల మీ అందరికీ కూడా నేను చెప్దాము అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా ఇప్పుడు ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు రాయలసీమ డొనే బిర్యానీ గుంటూ డొనే బిర్యానీ టేస్ట్ చేస్తే బాగుంటుంది అదే మీడియం స్పైసీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాకినాడ డొనే బిర్యానీ టేస్ట్ చేస్తే బాగుంటుంది నేను యాక్చువల్లీ పార్సల్ తెచ్చుకున్నాను సో బాక్స్ లో ఇచ్చారు అది అక్కడ తింటే దాని ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది ఇంటికైతే బాక్స్ లో ఇచ్చారు సో అక్కడైతే డొన్నెలో ఇస్తారు కదా సో ఆ మజ్జాయే వేరు మరి నేను టేస్ట్ చేసిన టూ బిర్యానీస్ ఎక్సలెంట్ అసలు చాలా చాలా నచ్చేసాయి నాకు నేను గుంటూరు మిర్చి డోనే బిర్యానీ ఒకటి అండ్ తెలంగాణ స్టైల్ డోనే బిర్యానీ ఒకటి ఈ రెండు టేస్ట్ చేశాను రెండు కూడా ఎక్స్ట్రాడనరీ బిర్యానీ క్వాంటిటీ అయితే మాత్రం కంప్లీట్ గా టూ పర్సన్స్ కి అయితే సరిపోదేమో అనిపించింది వన్ పర్సన్ అయితే కంప్లీట్ గా సరిపోతుంది అండ్ క్వాంటిటీ మరీ ఎక్కువ అయితే రాలేదు నాకైతే ఈ బిర్యానీ టేస్ట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసేది సో ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి హయ్యో ఇందాక నుంచి నేను అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం